ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అభ్యాసయోగం అనే మాట మనకి భగవద్గీతలో కనబడుతుంది. సాధారణంగా మనం యోగం గురించి మాట్లాడే మాటల్లో ఇవి చూడం. కర్మయోగం, ధ్యానయోగం, రాజయోగం, హఠయోగం, ఇలాంటి యోగాలు వింటూ ఉంటాం. కానీ అభ్యాసయోగం అనేటువంటి మాట కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రయోగించాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతనం. ఇక్కడ విశేషం ఏంటంటే, ఎవడు నిరంతరం అభ్యాసయోగంతో కూడి ఉంటాడో, పైగా ఏకాగ్రమైన బుద్ధి కలిగి ఉంటాడో, అటువంటి వాడు పరమపురుషుడైన నన్ను పొందుతున్నాడు అని చెప్పాడు. భగవంతుణ్ణి కూడా పొందించగలిగే శక్తి అభ్యాస అనుకుంది. కనుక అన్ని యోగాల కంటే గొప్పది అభ్యాస యోగం. ఏ యోగమైనా అభ్యాసం ఉంటేనే రాణిస్తుంది. కానీ ప్రతి యోగానికి అభ్యాసం ఉండాలి. అభ్యాసం అంటే నిరంతరం అదే పని చేయడమే అభ్యాసం. అది నిరంతరం పెడుతూ ఉండాలి. ఇక్కడ అదే ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ చేస్తూ ఉంటే జీవితానికి పనికొచ్చేదేం కాదు. అది నిరంతరం అభ్యాసం అయిపోవాలి. అభ్యాసం తర్వాత జన్మల్లో కూడా మంచిని తీసుకు వెళ్ళగలదు అంటున్నారు పెద్దలు మరికొన్ని చోట్ల. జన్మని జన్మని అభ్యస్తం విద్యా ధర్మం దానం అన్నారు ఇక్కడ. అంటే గత జన్మల్లో మనం ఏది చేస్తూ వచ్చామో అది అభ్యాసం అయిపోయి తర్వాత జన్మల్లో అది కొనసాగుతుంది, దాని సత్ఫలితాలు ఇస్తుంది. ఇది గ్రహించగలిగితే అభ్యాసం అనేది మనం ఎంత చక్కగా చేస్తే దాని ఫలితాలు ఈ జన్మలోనే కాకుండా తర్వాత జన్మల్లో కూడా మనం అనుభవించగలం. అటువంటప్పుడు అభ్యాసం ఏది చేయాలో తెలుస్తున్నది. ఏది మంచో, ఏది మనకు ఆనందాన్ని ఇస్తుందో అటువంటి ధర్మమును, దానమును, తపస్సును, విద్యను అభ్యాసం చేయమన్నారు. మరొకసారి చెప్పుకుందాం. ధర్మము, దానము, తపస్సు, విద్య, ఈ నాలుగింటిని నిరంతరం అభ్యాసం చేయమన్నాడు ఇక్కడ. పార్వతీదేవి యొక్క బాల్యంలోనే ఆమెకు అన్ని విద్యలు భాషించడాన్ని వర్ణిస్తూ కాళిదాస్ ఒక మాట అంటాడు, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అని. గత జన్మల్లో నేర్చుకున్న విద్యలు ఇప్పుడు ఈమెలో భాషిస్తున్నాయా అన్నట్లు అత్యంత బాల్యంలోనే ఆవిడ గొప్ప మేధావినిగా, జ్ఞానిగా, విద్యావంతురాలుగా గోచరిస్తోంది అని వర్ణించాడు. మనం లోకంలో కూడా అతి చిన్న పిల్లలు ఎన్నో శాస్త్రాలు చక్కగా చెప్పడం కనబడుతుంటుంది. ఇంత జ్ఞానం వాళ్ళకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటాం. అప్పుడే పూర్వజన్మలు ఉన్నాయని నమ్ముతూ ఉంటాం. అంటే మనం చేసే అభ్యాసం తర్వాత జన్మల్లోకి సంస్కార రూపంలో ప్రవేశించి అప్పుడు అవి పూర్ణ విద్యలుగా కూడా కనబడతాయి. అందుకు మానవుడైన వాడు సమయాన్ని వ్యర్థం చేయకుండా అభ్యాసం చేస్తూ ఉంటే అవి తర్వాత జన్మల్లోకి వెళుతూ ఉంటాయి. పైగా అభ్యాసం అయిపోయాక స్వభావంగా మారుతుంది. ఎప్పుడైతే స్వభావంగా మారిపోయిందో అది ఈ జన్మలో తర్వాత జన్మలో కూడా అప్రయత్నంగా బయటకు వస్తుంది. కనుక ఒక ఉత్తమమైన వ్యవస్థ మన స్వభావంగా మారాలంటే ముందు దాన్ని అభ్యాస రూపంలో మనం తెలుసుకోవాలి. ఇదే మహానుభావుడైన పతంజలి కూడా సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అంటాడు. అంటే బహుకాలం విడిచిపెట్టకుండా చేసేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో అది మనకు దృఢమైనటువంటి సంస్కారంగా మారుతుంది. అందుకు బాల్యం నుంచి పిల్లల చేత మనం మంచిని అభ్యసించేటట్టు చేయాలి. అభ్యాసాలు రెండు రకాలు ఉంటూ ఉంటాయి, దురభ్యాసం, సదభ్యాసం అని. అందుకు సత్తు ఏదైతే ఉందో దాన్ని అభ్యసింపజేయాలి. ఇక్కడ అవే తర్వాత జన్మల్లో సహకరిస్తాయి. ఆ సత్తు ఏమిటయ్యా అంటే దానము, ధర్మము, తపస్సు, విద్య, ఈ నాలుగు తడుముకోకుండా మనం చెప్పవచ్చు. అందుకే తపస్సు ఏదో కొద్దిసేపు కొన్ని రోజులు చేసేటువంటి ఒక పీరియాడికల్ పని కాదు. అది నిత్యము సాగుతూ ఉండవలసినది. అలాంటి తపస్సు అభ్యాసం అయిపోతే జీవుడి సంస్కారంలోనే మార్పు తీసుకొస్తుంది. ఆఖరికి అభ్యాసం ఎంత గొప్ప పని చేస్తుందంటే ఇహలోకంలో కూడా మనం దేన్ని నిరంతరం అభ్యాసం చేస్తే దాంట్లో మనం రాణించగలం. అలా రాణించి దాని ద్వారా అనేక ఫలితాలు మనం పొందగలం. ఆ ఫలితాలు ప్రపంచానికి కూడా అందివ్వగలం. అందుకే విద్యను కూడా మనం బాగా అభ్యాసం చేయగలిగితే విద్యలో ఒక నేర్పరితనం వస్తుంది. అందుకు నిరంతర అభ్యాసం అనేది ఏ ఒక్కరూ మానరాదు. కొన్ని కొన్ని అభ్యాసాలు అయిన తర్వాత కానీ విడిచిపెట్టేస్తే ప్రమాదహేతువులు అవుతాయని కూడా చెప్తూ ఉంటారు. అది ఎలాంటిది అంటే కొందరు వ్యాయామం చేస్తూ ఉంటారు. ఆ వ్యాయామం కొంతకాలం చేసి విడిచిపెట్టిన తర్వాత శరీరంలో విపరీతమైన పరిణామాలు వస్తూ ఉంటాయి. అలాగే సంగీతం ఉంది, అది చక్కగా అభ్యాసం చేస్తూ ఉన్నంతకాలం బాగా పాడగలడు. అభ్యాసం మానివేశాడు అనుకోండి తర్వాత పాడదామనుకున్నా మర్చిపోతాడు. అలాగే వేదాన్ని కూడా నిరంతరం అభ్యసించాలని చెప్తున్నారు, వేదాభ్యాసం అనేది. కనుక ఏ విద్యలైనా
అభ్యాసం వల్ల పరిపూర్ణతను పొందుతూ ఉంటాయి. అలాగే దానము, తపస్సు లాంటి సత్కర్మలు కూడా అభ్యాసం వల్ల పూర్ణత్వాన్ని పొందుతాయి. ధర్మం కూడా మనం ఇప్పుడు చేసిన దానికంటే అభ్యాసం చేస్తున్న కొద్దీ ఆ ధర్మం కూడా ఒక పరిపూర్ణమైన అందమైన సమగ్ర రూపాన్ని స్వీకరిస్తుంది. అందుకు అభ్యాసం ఈ జన్మలోనే ఒక పరిపూర్ణతనివ్వడమే కాకుండా తర్వాత జన్మంలోకి సంస్కార రూపంలో ప్రవేశించి భగవంతుని కూడా ప్రాపింపజేయగలదు అనేటువంటి సత్యాన్ని అటు యోగశాస్త్రము చెప్తోంది, ఇటు నీతి శాస్త్రము చెప్తున్నది. అటువంటి అభ్యాస యోగాన్ని అవలంబించి ధన్యమవుదాం. స్వస్తి. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తిలకిద్దాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావరమాయం సుపద్మసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహా రమాకంఠహారం శృతివ్రతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం.
పరమ పవిత్రమైన అధిక జ్యేష్ఠమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాః భావసమన్వితాః. ఈ అధిక జ్యేష్ఠమాసంలో మనం నారాయణుని అచ్యుతునిగా స్మరించుకునేటువంటి ప్రయత్నంలో విభూతి యోగంలోని ఈ శ్లోకాన్ని పఠించుకోవడంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. కారణం ఏమిటంటే ఆకాశం ఉన్నది, ఆకాశం నుంచి వృష్టి కురుస్తూ ఉన్నది. పడేటువంటిది వృష్టే కానీ ఆకాశం కాదు. సూర్యుడున్నాడు, సూర్యుడి నుంచి కిరణజాలం లోకంలో సర్వత్ర వెలుగుల్ని నింపుతోంది. ఆ ప్రసరించేవి కిరణాలే కానీ సూర్యుడు కాదు, సూర్యుడు అక్కడ స్థిరంగానే ఉంటున్నాడు. కనుక ఈ విధంగానే పరమాత్మ సర్వవ్యాపి, ఆయన నుంచి సర్వవిధ విభూతులు కూడా ఈ లోకంలోకి వస్తూ ఉన్నాయన్నమాట. ఆయన స్థిరంగానే ఉంటాడు, కనుక ఆయన అచ్యుతుడు. అందుకని చెప్తున్నారు అహం సర్వస్య ప్రభవ. అనంతకోటి బ్రహ్మాండాల్లో ఏ బ్రహ్మాండంలో చూసినా, ఏ జీవరాశులను చూసినా, అవన్నీ కూడా నా నుంచి పుట్టినవే, కనుక వాటికి కారణభూతుండి నేను. మత్తః సర్వం ప్రవర్తతే, నా నుంచి సమస్త లోకాలు కూడా ప్రవర్తిల్లుతున్నాయి. ఇతి మత్వా భజంతే మాం, ఈ భావనతోటి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారై బుధాః భావసమన్వితాః, నా పట్ల ఎంతో భక్తితోటి. భక్తికి కావలసినటువంటిది శ్రద్ధ. శ్రద్ధలో ఉండేటువంటి అంశాలు రెండు, శరత్ ధా. శరత్ అంటే ఏకాగ్రత, ధా అంటే విశ్వాసం, నమ్మకం. ఈ ఏకాగ్రత విశ్వాసాలు ఎక్కడున్నాయో అక్కడ భక్తి ఉంటుంది, ఎక్కడ భక్తి ఉన్నదో అక్కడ భావన ఉన్నది అని మనం గ్రహించాలి. ఆ విధంగా భావ సమన్వితులైనటువంటి ఈ తత్వ అన్వేషకులు, తత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నన్ను నిరంతరం సేవిస్తూ ఉంటారు అని ఆ పరమాత్మ చెప్తున్నటువంటి విషయం ఇది. కనుక అచ్యుతునిగా మనం సమస్త లోకాలకు కారణభూతునిగా ఆయన్ని భావించుకోదగినటువంటి మాసం ఈ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి, వార, నక్షత్ర విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మే 29వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులు అధిక జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో పూర్ణిమా తిథి అనురాధ నక్షత్రం మంగళవారం. ఇక్కడ కొన్ని విశేషాలున్నాయి. తిథి శుక్లపక్షంలో చివరి తిథి అయినటువంటి పూర్ణిమ. పూర్ణ చంద్రబింబాన్ని మనం దర్శించుకోదగినటువంటి సందర్భం, చంద్ర సమర్చనం చేసుకోదగినటువంటి సందర్భం. అలాగే వారం మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి కవచాలను, స్తోత్రాలను పఠించుకోవచ్చు, కుజమంత్ర జపం చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఉపశమనం కలుగుతుంది, ఇది ఒక విషయం. అలాగే స్థానికంగా కనుక తీసుకున్నట్లయితే తిరుమలలో ప్రతి పూర్ణిమను పురస్కరించుకుని మలయప్ప స్వామివారికి సమర్పించేటువంటి కైంకర్యమైనటువంటి గరుడవాహన సేవ ఏదైతే ఉన్నదో అది ఈ రోజున ఎంతో వైభవోపేతంగా నిర్వర్తిస్తారు, ఇది ఒక విషయం. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో సమాప్తం అవుతున్నాయి. కనుక ఈ రోజున ఆ బ్రహ్మోత్సవ అవభృత స్నానం, చక్ర స్నానం, ధ్వజ అవరోహణం ఇవన్నీ కూడా నిర్వహింపబడతాయి. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. తిరుమల గిరులలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చూద్దాం. తదేవ కవచం మమ నా.
తదేవ కవచం మమ సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరిః సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పాలయేన్ మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పాలయేన్ కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు యయేతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇతి మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.